హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా శేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. సో నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో అయితే మా పాప స్కూల్ August 15 సెలబ్రేషన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాకుండా తనకు ఒక 2 టైప్స్ ఆఫ్ ఫోటోషూట్స్ అయితే చేశానండి. సో అవి కూడా ఈ బ్లాగ్లో అయితే నేను చూపించబోతున్నాను. అండ్ అంతేకాకుండా నా చిన్నప్పటి మెమొరీస్, అంటే ఫస్ట్ క్లాస్ నుండి నా ఇంటర్ వరకు నా మెమొరీస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో అయితే ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నా వీడియో అనేది యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడైతే నేను పాపను రెడీ చేసేస్తున్నాను తినకొచ్చేసి. ఈరోజు స్కూల్ 8 to 10:15 అనమాట. సో ఇంకా టైం అయితే అయిపోతుంది. ఇంక ఈ టైంలో టిఫిన్ తినిపిస్తే తను కూడా తినదు. సో కాబట్టి ఫస్ట్ అయితే పాలు ఇచ్చేసి తన్ని స్కూల్కి అయితే దింపేస్తున్నాను. అండ్ ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే మా హస్బెండ్ అస్సలకే ఉండరండి. తనకి 7:30 ఇలా వెళ్ళిపోవాల్సిన టైం అయితే వస్తుంది అనమాట. తనైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ ఇలాంటి స్పెషల్ డేస్లో పిల్లలతో పేరెంట్స్ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆ హ్యాపీనెస్ అంతా కూడా నేను చిన్నప్పుడు ఫేస్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ గ్రూప్లో అయితే అన్వి పాప కూర్చునింది. అండ్ వాళ్ళకి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ప్లే గ్రూప్ ఇలా సెపరేట్ చేసి ఒక పక్కనంతా కూడా పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళ టీచర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ మేము వచ్చిన 15 డేస్కి జెండా వందనం అనేది జరిగిపోయింది. దగ్గర నుండి వీడియో తీయాలనుకున్నానండి. సో నేను అటు వెళ్ళేసరికి ఫ్లాగ్ అనేది ఓపెన్ చేసేసారు. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చి నా ప్లేస్లో నేను నిలబడి ఇంకా చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్లో అలానే పిల్లలు స్టేజ్ మీద సాంగ్స్ పాడడం ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించినాయండి. ఎందుకంటే నా చిన్నప్పటి రోజుల్లో నేను ఇలాంటివి చేయాలి అన్న నాకు అవగాహనే లేదు, అసలు తెలియనే తెలీదు కూడా. సో ఇప్పుడైతే మనకు ఐడియా ఉంది కాబట్టి మన పిల్లల్ని మనం గైడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎప్పటి నుండి అదే అనుకుంటున్నాను, నా పాప కూడా ఇలా స్టేజ్ మీద పాడాలి, ఇలా స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి, తను కూడా గిఫ్ట్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ నాకు ఒక డ్రీమ్ లాగా ఉండిపోయింది. సో డెఫినెట్గా నేను తనని అలా మౌల్ చేస్తాను, తన చేతి ఇవన్నీ తీపిచ్చుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ తెద్దామని చెప్పేసి పాప కోసం బండి దగ్గరికి వెళ్ళానండి. ఈలోపు నన్ను చూసేసి ఇంకా టీచర్కి చెప్పేసి నా దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా పేరెంట్స్ అంతా కూర్చున్న దగ్గర నేను కూడా కూర్చొని తనతో అయితే కొంచెం మంచి టైం అయితే స్పెండ్ చేస్తున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్వి, ఎందుకంటే అందరు పేరెంట్స్ ఉండడం అవ్వకపోవచ్చు. సో ఎవరు పేరెంట్స్ అయితే ఎక్కువ మంది లేరు, కొంతమంది మాత్రమే ఉన్నారు. సో వాళ్ళలో నేను ఉండేసరికి ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతుంది అనమాట. అండ్ వీళ్ళంతా కూడా 4th క్లాస్ పిల్లలంట, చాలా మంచి పర్ఫార్మెన్స్లు అయితే ఇస్తున్నారండి, నాకు బాగా అనిపించింది. ఇంకా అన్వి 2nd 3rd క్లాస్కి వెళ్ళేసరికి తనకి మంచి యాక్టింగ్ కూడా నేర్పించాలి, సింగింగ్ నేర్పించాలి అనేది నా డ్రీమ్. సో అవి కూడా నేను ఎప్పటికైనా ఫుల్ఫిల్ చేసేస్తాను. అండ్ నా చిన్నప్పుడు మెమరీస్కి వచ్చేసరికి 1st క్లాస్ నుండి 6th క్లాస్ వరకు నాకు అసలు ఇండిపెండెన్స్ డే అంటే కూడా ఏంటో తెలియదండి. మనకి చిన్నప్పుడు అంత అవగాహన ఉండదు కదా వాటి మీద. సో మాకు స్కూల్లో అవన్నీ చెప్పడం కూడా చాలా తక్కువ, కాబట్టి అంత అవగాహనే లేదు. ఇంకా మా పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు చెప్తూ ఉండేవారు, వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చెప్తూ ఉండేవారు, బట్ మనకు అంతగా ఎక్కదు కాబట్టి తెలుసుకోలేకపోయేదాన్ని. అండ్ ఇక్కడ పిల్లలు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఇక్కడ అన్వి నా దగ్గర కూర్చొని పర్ఫార్మెన్స్ ఇస్తుందన్నమాట. అండ్ నా చిన్నప్పుడు మెమరీస్కి వచ్చేసరికి 1st క్లాస్ నుండి ఇంటర్ వరకు కూడా మా డాడీయే నన్ను దింపేవారండి. తీసుకొచ్చేటప్పుడు మాత్రం 1st క్లాస్ నుండి 10th వరకు డాడీయే తీసుకొచ్చేవారు. ఇంటర్లో మాత్రం 12:30కి నా కాలేజ్ రిలీవింగ్ టైము, మార్నింగ్ అయితే 7:00కి 7:00కి అయితే డాడీ దింపేసేవారు. 12:30కి నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఇంటికి అయితే వచ్చేసేదాన్ని అనమాట. అండ్ చిన్నప్పుడు మెమరీస్ అయితే నేను మా పాపను రెడీ చేసేటప్పుడు నాకు చాలా గుర్తొచ్చినాయి. సో ఇలా ఉండేది కదా, అలా ఉండేది కదా అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఇంకా మెయిన్లో August 15 అయితే నాకు అస్సలు మర్చిపోలేను, ఎందుకంటే అప్పుడు 1st క్లాస్ నుండి 6th క్లాస్ వరకు నాకు August 15 అంటే ఏంటో కూడా అస్సలు ఐడియా లేదు.
అంటే ఆగస్ట్ 15 అంటే చాక్లెట్స్ ఇస్తారు స్కూల్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో వచ్చేయచ్చు, చాక్లెట్స్ ఇస్తారు తీసుకొని వచ్చేయచ్చు. ఇది మాత్రమే నా మైండ్లో ఉండేది. 6th క్లాస్ నుండి మళ్ళీ 10th 8th క్లాస్ వరకు స్కూల్లో గేమ్స్ పెడతారనమాట ముందుగా. సో గేమ్స్ అయితే పెడతారు, ఆ గేమ్స్ ఆడితే గిఫ్ట్స్ వస్తాయి, ఆ గిఫ్ట్లు తీసుకొని ఇంటికి వచ్చేయచ్చు, చాక్లెట్స్ ఇస్తారు, ఇవి ఉండేదన్నమాట. ఆఫ్టర్ 8th క్లాస్ నాకైతే ఒక అవగాహన వచ్చింది, ఓకే ఆ ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వతంత్రం వచ్చింది, 1947లో మనకి స్వతంత్రం వచ్చింది, ఇన్ని సంవత్సరాలు అయింది, దాని వార్షికోత్సవం చేస్తారు అని చెప్పేసి అప్పటి నుండి అయితే నాకు బాగా ఐడియా ఉండింది. వెళ్ళేటప్పుడు అయితే డాడీయే దింపేసి డాడీయే పికప్ చేసుకొని తీసుకొచ్చేవారు అనమాట. ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ కానీ డాడీ నాతో పాటు అక్కడే వెయిట్ చేసేవారు. ఆ టైం అయిపోయిన తర్వాత నన్ను తీసుకొని అగైన్ ఇంటికి అయితే వచ్చేసేవాళ్ళు అనమాట. అండ్ అలా పేరెంట్స్ మనతో టైం స్పెండ్ చేస్తే నిజంగా మంచి హ్యాపీ ఫీల్ అయితే ఉంటుంది. ఇలాంటి హ్యాపీ ఫీల్ ఎంతమంది ఫేస్ చేశారు నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి. ఇంకా టైం అయితే ఈవినింగ్ 4 అవుతుంది, మేము ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకొని పడుకొని బాగా లేచేసి ఇప్పుడు తనని అయితే రెడీ చేస్తున్నాను ఫోటోషూట్కి వెళ్ళకి. బాగుంది సూపర్. సో తన్నైతే నీట్గా రెడీ చేసేసి మంచిగా ఇక్కడ ఒక గార్డెన్ ఉంది, సో అక్కడ తీసుకెళ్ళి ఒక 2 డ్రెస్సులు అయితే ఉన్నాయి, సో స్పెషల్గా పిక్స్ అయితే తీయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ డ్రెస్ చాలా రోజులైందండి మీషోలో తీసుకొని, కాకపోతే నాకు వేయడానికి అంత టైం అయితే సెట్ అవ్వలేదు. అండ్ ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఏంటంటే అయితే రిపబ్లిక్ డేకి లేదంటే ఇలా ఆగస్ట్ 15కి వేయాలన్నట్టే ఇంకా పెట్టుకున్నాను వాటిని. అండ్ ఈరోజు అయితే 2 వేసేసి మంచిగా ఫొటోస్ తీసేస్తాను ఈరోజు అని మీ పప్పకి. అండ్ తను ఆల్రెడీ కొంచెంగా రెడీ చేసి ఇంకో మిగతాది కూడా రెడీ చేసి వీడియో అయితే షూట్ చేస్తాను, సో తన్నైతే చూపిస్తాను. సో ముందుగానే వాళ్ళ డాడీ అమెజాన్లో అయితే ఈ డ్రెస్ తీసుకున్నారు. సో మేమేమనుకున్నామంటే ఎప్పుడు కలర్స్ డే అలానే సాటర్డేస్ ఏమైనా డిఫరెంట్గా గేమ్స్ ఆడిపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు పిల్లలతోని, సో అలా ఏమైనా డిఫరెంట్గా పంపించాలంటారేమో అన్నట్టు ఇంకా మేమైతే ముందుగానే డ్రెస్ అయితే ఆర్డర్ చేసేసాము. అండ్ కాకపోతే స్కూల్లో అయితే తనకి యూనిఫామే వేసి పంపించమన్నారు. అండ్ మనం దాన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి కాబట్టి యూనిఫామ్ అయితే వేసేసి తనని ముందు పంపి ఇచ్చేసాను అనమాట. అండ్ ఈవినింగ్ అయితే తనకి ఫోటోషూట్ చేయాలనిపించింది. అండ్ నేను లాంగ్ బ్యాక్కే నేను ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను, ఆర్మీ డ్రెస్, అది కూడా వేసేసి మంచిగా ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి తనైతే ఇక్కడ ఇలా రెడీ చేసేస్తున్నాను. సో 3 కలర్స్ అయితే బొట్టు పెట్టేసరికి తన ఫేస్ భలే చాలా అందంగా అనిపించింది. అండ్ ఇక్కడ చేతి మీద ఫ్లాగ్ అయితే వేస్తున్నాను అనమాట. చేతుల మీద అయితే చక్కగా వేయించేసుకుందండి, అస్సలు పేచీ అనేది లేకుండా. కాకపోతే అస్సలు బుగ్గల మీద అయితే అస్సలు ముట్టుకొనివ్వలేదన్నమాట ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు. అండ్ నేను తనకు ఒక 2-3 ఫొటోస్ అయితే చూపించాను, చూడుచిన్న ఎంత బాగున్నారో పిల్లలు నీకు అలా తయారు చేస్తానంటే అస్సలు ఒప్పుకోలేదు. సర్లే ఇంకా దానికి ఇష్టం లేనప్పుడు ఫోర్స్ చేసేది ఎందుకు అన్నట్టు ఇంకా నేను తనకైతే చేతి మీద వేసేస్తున్నాను. సో మన చిన్నప్పుడు ఇలాంటివి తెలియదు కదండి మనకి, ఇలా రెడీ చేయడం కానీ ఫొటోస్ తీయడం కానీ మన పేరెంట్స్కి తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఫొటోస్ తీసుకోవడానికి అప్పుడు మన దగ్గర అలాంటి ఫోన్స్ కూడా లేవు, కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇవన్నీ మెమొరీస్గా మనం క్యాప్చర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనేనండి ఒక గార్డెన్ అయితే ఉంటుంది, గార్డెన్ ఫంక్షన్ హాల్ అనమాట, అది చాలా చాలా బాగుంది. ఇంకా నేను అక్కడికి తీసుకెళ్ళి అన్వీ పాపకి వీడియో అలానే ఫోటోషూట్ చేయాలని చెప్పేసి తనకి ఫొటోస్ అయితే తీస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఎండ ఎక్కువ ఉండింది అనమాట, 5 అయింది, 5కి కొంచెం వెలుతురు ఎక్కువ ఉండింది. అండ్ ఇలాంటి చిన్న చిన్న బ్యూటిఫుల్ మెమరీస్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ ఈ ఫొటోస్ అయితే నాకు లైఫ్ లాంగ్ కూడా చాలా బాగా ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవాలనేది నాకు ఒక కోరిక అనమాట. ఖచ్చితంగా ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను పెట్టించుకుంటాను. అండ్ ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయి అని మీ పాపకు అసలు ఈ 2 డ్రెస్సుల్లో ఏది బాగా సెట్ అయింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ అయితే చిన్నగా రీల్ చేద్దామన్నట్టు ఇంటికి వచ్చిన తర్వాత తనకు చెప్తున్నాను అనమాట, ఇక్కడ తిరుగు అని చెప్పేసి. ఇంకా బాగా తిరుగుతుంది చుట్ట. ఇంకా ఇక్కడికి వచ్చేసాక అస్సలు పోలీస్ డ్రెస్, ఈ ఆర్మీ డ్రెస్ వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే అస్సలు బొగ్గ మీద వేయించుకోలేదండి. మరి ఆ ఫీల్ వచ్చిందో ఏమో నాకు అనిపించింది, అలా ఆ ఫీల్ వచ్చిందేమో, అందుకే అంత చక్కగా వేయించుకుంటుందేమో అని చెప్పేసి. సో మంచిగా వేయించుకుంటుంది. అండ్ ఇంకా మా హౌస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఏమనుకోకండి. ఎందుకంటే మార్నింగ్ నుండి కూడా నాకు వర్కే అయిపోయింది, తనతో పాటు 2 అవర్స్ స్కూల్లో ఉండొచ్చి ఇంకా తినేసి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 11 అయింది. ఇంకా 11 అయ్యాక వంట స్టార్ట్ చేసేసి మళ్ళీ తినేసి పడుకుని పోయాము. మళ్ళీ ఈవినింగ్ 4కి అట్లా లేచి ఇంకా తనని అయితే రెడీ చేసేసి ఇంకా ఫొటోస్కి అయితే తీసుకెళ్ళాము. కాబట్టి ఇంకా ఇల్లు సర్దుకునే టైం అయితే నాకు అస్సలు దొరకలేదు.
అండ్ ఇంకా ఇక్కడ నేను ఆమెకి చెప్పనే లేదనమాట, కానీ తనే జెండా పట్టుకొని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ గార్డెన్కి తీసుకెళ్ళి ఇంకా అక్కడ మళ్ళీ వీడియో అలా చిన్నగా ఫొటోస్ అవి తీస్తున్నాను. అండ్ ఇవి కూడా నేను షార్ట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తాను, సో చూడండి, అలానే లైక్ కూడా చేయండి షార్ట్ వీడియోస్కి కూడా. మనం ఇప్పటి నుండి పిల్లలకి మరీ పూర్తిగా మౌలు చేసేసేలా కాకపోయినా కొంచెం దేశం గురించి, భక్తి గురించి, అసలు ఎంత కష్టపడితే మనకు స్వతంత్రం వచ్చింది, ఇలాంటి విషయాల గురించి అయితే మనం చిన్న చిన్నగా అయినా పిల్లలకి అయితే చెప్పాలి. సో మీరేమంటారు ఈ విషయం గురించి? నా థాట్ అయితే అదే అన్నమాట, నేను పాపకి కొంచెం కొంచెంగా చెప్తూనే ఉన్నాను. సో మీ ఫీలింగ్ ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. సో ఫైనల్గా మా ఆగస్ట్ 15 మా పాపతో ఫోటోషూట్ ఇలా అయితే గడిచిపోయింది. సో అదన్నమాట ఈరోజు వీడియో. అయితే హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.